కొందరికి ఏమో ఇది రాజకీయం. ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ, ఇది రాజకీయ సభ కానే కాదు. కృష్ణా నదిలో మన జలాలు అనేది, కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య, సావో రేవో తేల్చే సమస్య. ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుక్కుంటా నేను చెప్పబట్టి ఎవడా మైక్ అది ఎవడా మైక్ ఎవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ ఉన్నావు అయింది. రాజేశ్వర రెడ్డి చూడొచ్చు కదా, మనం ఏం చేయకమను అంతే దాలిగా బాగానే ఉందా, ఏం చేయకమను. ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా, ఇటు కృష్ణ కావచ్చు అటు గోదావరి కావచ్చు, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి. ఇదే నల్గొండలో 150,000 మంది మునుగోడు, దేవరకొండ, ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి. చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిది అంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. ఆనాడు పార్టీలు లేవా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా, ఎవడు పట్టించుకోలే. నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రైతంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంటు, బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు, ఇలా ఇంతకుముందు మాకు కాళ్ళు గుంజుతుండే, పెద్ద ఇబ్బంది అవుతుండే, నడుములు గుంజుతుండే, భగీరథ నీళ్ళు వచ్చిన కాడి నుంచి ఆ బాధలు పోయినాయి అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు. ఏనాడు ఏ నాయకుడు పట్టించుకోలే. ఇప్పుడు జరుగుతున్నది ఏంది, ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకము అని అనుకుంటున్నారు. నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా, ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు. మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో, ఎవ్వడు రాడు. ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే, ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాజ్ కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. ఓటు గుద్దినం గడ్డగెక్కిందంటే మన ఈపుల గుద్ది మనని బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే. ఇది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. దయచేసి మీరు గమనించాలి, ఇది ఆషామాషి కాదు, ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర నాయకులకు కాదు. ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చెలో తెలగొండ నల్లగొండ సభ. ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికడి మంది గురించో సభ కాదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ 5 జిల్లాల ప్రజల యొక్క జీవన మరణ సమస్య జరుగుతున్న చూసిన తర్వాత చాలా బాధపడ్డం. మీ అందరి ఆశీస్సులతోని ఉద్యమాన్ని విజయం చేసినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. మీ అందరి దీవెనతోని 10 సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన, నేనేం తక్కువ చేయలే. ఎక్కడో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంటు సప్లై చేయించినాం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం. ఒకనాడు ఆముదాలు మాత్రమే పడిన నల్లగొండలో, బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో
లక్షల లక్షల టన్నుల వడ్లు వండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం. అంతకుముందు లేని నీళ్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి, చేసే ఆరాటం ఉండాలి, ఇది నా ప్రాంతం, నా గడ్డ, నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లనే చేసి సాధించుకొని రావచ్చు. కృష్ణా జిల్లాల కథ మీకు ఒక 4 నిమిషాలు చెప్తా, దయచేసి మీరు సైలెంట్గా ఉంటే మీకు అర్థమైతే. ఇలా ఏమి ఏరా పేరు లేదు. ఆనాడు కొట్లాడినాం రాష్ట్రం కోసం, కొట్లాడినాం. ఆ రోజు జలసాధన ఉద్యమంలో మండలానికి ఒక బ్రిగేడియర్ వచ్చి నెల 15 రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం. ఆ రోజు నేనే రాసిన పాట, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయి అని ఏడ్చినాం ఆ రోజు. ఈరోజు గోదావరి కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం. దగ్గర దగ్గర పడ్డాయి. భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్టు కంప్లీట్ అయింది, దిండి ప్రాజెక్టు కంప్లీట్ కాబోతా ఉంది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్లు తెరుచుకొని చూస్తూ ఉన్నారు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. పైన పాలమూరు ఎత్తిపోతలు అయితే పాలమూరుతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పుడొస్తే నీళ్ళని. 80% పనులు పూర్తయినాయి. ఎవరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నాయకులు 100ల కొద్ది కేసులు వేసినా ఈ 10 ఏళ్ళు పంటి బిగున్న ఒంటి బిగున్న కొట్లాడుతూ అటు కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకొని పోయినాం. ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంటు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఆ రోజు ఒక్క 1 ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి, ఆ తర్వాత ఎవల వాట వాళ్ళకు వస్తుందని చెప్పింది. ఆనాడుగా బిల్లు పాస్ కావాలి, తెలంగాణ రావాలి, ఇది ఒక ఆటంకం కాకూడదని, సరే కానీ అని తర్వాత చూసుకుందామని చెప్పినాం. ఆ తర్వాత ఢిల్లీలో పోయి మోడీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళను 100ల ఉత్తరాలు రాసినాం, అయ్యా మేము మునిగిందే నీళ్ళల్లో, నాశనమైపోయినా మా బతుకులు ఆగమైపోయినాయి, వెంటనే నీళ్ళ పంపిణీ చేయండి, ట్రిబ్యునల్కి వేయండి అని అడిగినాం. వేయలే, వేయకపోతే సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోయి తగాదా పెట్టినాం. ఆ తర్వాత కూడా వేయలే. తర్వాత రోజు మళ్ళీ మీటింగ్ జరిగితే నేను గట్టిగా నిలదీస్తే మీరు కేసు బంద్ చేయండి, మేము ట్రిబ్యునల్కి వేస్తామని చెప్పినారు. సరే మంచి మాట ఇచ్చేటోళ్ళు వాళ్ళు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేసు విడ్డ్రా చేసుకున్నాం. ఆ తదనంతరం వేయలే ట్రిబ్యునల్ తొందరగా, 100 ఉత్తరాలు రాసిన నేను. ఇగో నా పక్కనే కూర్చున్నారు కేశవరావు గారు, నామా నాగేశ్వరరావు గారు, స్టేజ్ మీద మన పార్లమెంట్ మెంబర్లు అందరు ఉన్నారు, మన ఎంపీలు అందరు ఉన్నారు. లోక్సభను స్తంభింపజేసినాం. మా ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కూడా అప్పుడు ఎంపీగా ఉండే, నేను చెప్పిన మీరు ఏమైనా మంచిదే కొట్టాడునని చెప్తే 1 వారం రోజులు లోక్సభ జరగనీయలే. అట్లా కొట్లాడినాం. ఆ ఒత్తిడికి తలవొగ్గి మొన్న ఎలక్షన్లకు 4-5 నెలల ముందు ట్రిబ్యునల్కి వేసినారు. ఇప్పుడు జరగవలసింది ఏంది, ఏ గవర్నమెంట్ ఉన్నా, మా గవర్నమెంటే ఉండి ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి, ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి, మన అవసరాలు చెప్పి, మన కరువు చెప్పి, మన బాధలు చెప్పి, ఇగో మా వాట ఇంత రావాలి అని కొట్లాడాలి. అది మొగోడు చేయాల్సిన పని, ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే భార్య నాయంత అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కండ్లారు చూస్తున్నారు. చిన్న చిన్న విషయాలు పర్వాలేదు, కానీ మన జీవితాలనే దెబ్బకొట్టేటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లాగబోయి అప్పచెప్పినారు ఈ గవర్నమెంట్. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడిన అసెంబ్లీలో మీరు కూడా విన్నారు,
ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండినట్టు ఆయన కట, ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది? ఇదే జిల్లాలో ఉంటే బిడ్డ ఎందుకు చచ్చిపోయింది? ఉద్యమకారులు అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? లక్షల మంది కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయినరు భద్రపలేక సంతకం పెట్టిండ్రు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ళ మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. గర్జించి ఒక 4-5 రోజులు 4-5 రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలు అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది. మీరు చూసిన బడ్జెట్ జరుగుతుంటే ఏమవుతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం, ఎప్పుడు కూడా చరిత్రలు దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే, బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతాం మిమ్మల్ని, ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలో నల్లగొండ నేను పిలిపించిన. ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 అయినా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, కొట్లాడదాం. చెలో నల్గొండ ఇయ్యంగనిగా పిక్క పిక్క సత్తుడు, ఇజ్జతమానం పోతుంది రా బాయి, కేసీఆర్ బొబ్బ పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంటుగా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది. ఆ తీర్మానం కూడా చక్కగలేదు వాళ్ళ తెలివి సల్లారా. సాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టినరు, కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా, అంత తెలివి తక్కువ తీర్మానం. అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు, అయిపోయింది కదా. ఒక రైతుకు పంట పండిందట, వడ్ల రాసేయింది, ఎందుకంటే రాసేవాడు ఎత్తకపోకుండా పొత్తు వేసేది, పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది. పక్క రైతుని పిలిచి పొరుగు రైతు పొత్తు వైరాబాయ్ అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు వచ్చిందట. వీళ్ళది ఏం పోతుంది? వాళ్ళకు కావాలి పదవులు, వాళ్ళకు కావాలి పైరవీలు, వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు. నాడు లేదు, నేడు లేదు. దయచేసి నేను మీ అందరిని కోరేది ఒకటే, అన్ని సందర్భాల్లో పోరాటమే ఉండదు, అవసరమైనప్పుడు పోరాడాలి, పోరాటానికి సిద్ధంగా ఉండాలి, అవసరమైతే సర్దులు కట్టుకొని రావాలి, మనం పిడికిలి బిగించాలి, అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం. అటు కేంద్రాన్ని కానీ అధికారులను కానీ కృష్ణా ట్రిబ్యునల్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రత పనిచేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు కానీ నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులుల్లాగా కొట్లాడాలి. ఈ మాట చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చిన, మిమ్మల్ని అందరినీ సమీకరించిన. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మీరు చూస్తాను, ఎవడైనా కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి? పోయిన గవర్నమెంట్ కంటే 4 మంచి పనులు చేస్తాం, ప్రజలు అవదనిపించుకుంటామనే మాట ఉండాలి, ఆరాటం ఉండాలి. ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? ఒక్కటన్నా? పొద్దున్న లేతే సొల్లుపోయాను కేసీఆర్ని తిట్టాలి. కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? లేనిపోని బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? ప్రజల హక్కులు గాలి కొదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారు, ఇంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారు, టీవీల సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు. నేను మీ అందరిని కోరేది ఒకటే, ఎవరికి అధికారం శాశ్వతం కాదు, కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం, మన వాటా శాశ్వతం, మన బతుకులు నిజం, మన పిల్లల భవిష్యత్తు నిజం.
దానికోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి బీఆర్ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి, మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి, ఆ విధంగా మనం ముందుకు పోవాలి. నాకు కొన్ని విషయాలు అర్థమవుతలేవు. ఈ మైకోనికి మళ్ళీ ఏం పుట్టిందా? ఏం చేయకమని వాడిని ఉన్న అడుగుతున్నాను. మేము కరెంటు తెచ్చినాం ఆ రోజు, అంతకుముందు రాత్రి కరెంటు పొద్దు కరెంటు ఆగమాగముండే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకేమైనా రోగమా బీమారే? అరే బాబు ఉన్నది ఉన్నట్టే ఉంచరా మైకు, ఏం మాట్లాడక ఏం చేయకు, నువ్వేం చదరకు దాన్ని. కరెంటు తెచ్చినాం ఒక 7-8 నెలల్లో, కరెంటు బాగా చేసి ఏడాది నద్దం నుంచి 24 గంటల కరెంటు ఇచ్చిన రైతాంగానికి. మీరందరూ సంతోషంగా నడించబడుకొని పంటలు పండించారు. పాములు గర్వంగా తేలు గర్వంగా బాయిల కాడికి పోలే. కేసీఆర్ భోగంగానే, కేసీఆర్ గవర్నమెంట్ భోగంగానే కట్ కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. నేను 9 ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది? ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా? యాడికి బాయ కరెంటు ఎటు బాయ్? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది, చేతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది. వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు. ఎక్కడికక్కడ నిలదీయాలి, ఏమైంది ఆ బిడ్డ నా కరెంట్ అని అడగాలి. ఇవాళ నేను ఒక మాట కుల్లా కుల్లా చెప్తున్నా, మొన్నటిదాకా నడిచిన కరెంటు కాకుండా ఇదే మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినాం ఇదే జగదీశ్ రెడ్డి గారి నాయకత్వంలో. అయిపోయినాయి 80% పనులు అయిపోయినాయి, 90% అయిపోయినాయి. అది కష్టపడి చేసేస్తే 2-3 నెలలు తిప్పల పడితే 4000 మెగావాట్ల పవర్ వస్తుంది. రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది, ఆల్రెడీ 800 మెగావాట్లు వచ్చింది, ఇంకో 800 మెగావాట్లు రాబోతా ఉంది. అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే 5600 మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది? కరెంటు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు తిప్పల పెడుతున్నారు? బిడ్డ అయ్యేల చెలో నల్గొండతోనే ఆపం, ఎక్కడ దొరుకుతక్కడ బదాలు నిలదీసి మీ కథలు చేస్తాం. ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా, నీళ్ళకు తిప్పల పెట్టినా, మంచినీళ్ళకు తిప్పల పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం. మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు, మాకేం బాధ్యత ఇచ్చిండ్రు? ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు, మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దానిలో ఉండద్దు, ప్రజలకు తప్పు చేయొద్దు. నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి. ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇవ్వాలి. కానీ వీళ్ళ వ్యవహారం ఎట్లున్నది? చరిత్రలోనే లేదు. అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టిన వీళ్ళ తెలివికి, అసెంబ్లీలనే మొన్న మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే 7 మాటలు పోతుంది కరెంటు. నల్గొండలో జగదీశ్ రెడ్డి మాట్లాడుతుంటే 7 సార్లు పోతుంది కరెంటు. ఏం మాయ రోగం వచ్చింది? మీకు తెలివిలేక, నడపరాక, చేతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా? అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త, బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం. ఏం పనులు చేయాలి వీళ్ళు? మేము చేసిన కాడికి మేము చేసినాం, మేము చేసిన ఫలితం కంగారు చూసినాం. తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ, 3 కోట్ల టన్నుల వడ్లు పండించింది ఇదే తెలంగాణ, 3 కోట్ల టన్నులు. ఏం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు.
రైతు బంధు ఇస్తానని కూడా సాధన అయితే లేదా? ఇంత దద్దమ్మలా? రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇస్తే ఇచ్చినావు, ఇవ్వకపోతే ఇయ్యలే. ఇస్తే ఇచ్చినావు, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగి చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలు రా మీకు? ఎంత మాట్లాడతారు? కండ కావరమా? కండు నెత్తికచ్చినాయా? ప్రజలని నానేది అట్లా? ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త, నోడు తురిసి మాట్లాడటోలారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తు ఉంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తు ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊజిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫీ చేయండి, జరిగిన ఎన్నిక చరిస్తాను చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయతలేదు అని చెప్పాలి. కానీ అడిగినని చెప్తూ కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం. మీకు ఇంత మోగవల్లా? కేసీఆర్ను తిరగనీయారట? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయారా? ఏమి చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇదా ఇది పద్ధత. ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికని ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా చూపి, ఆగమాగ మడివాడి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి? అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి మాట లేదు. ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి ముచ్చట లేదు. ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి, ఆ ముచ్చట లేదు. కరెంటు మంచికి ఇవ్వాలి, ఆ ముచ్చట లేదు. మంచినీళ్ళు రావాలి మంచిగా. రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతే ఉన్నది, పట్టించుకునే నాతులు లేడు. ఇంత మాయలు మేమని మాయం చేసి బలాదురుగా తిరుగుతామనుకుంటున్నారా? తిరిగని ఏం జాగ్రత్త అని చెప్తా ఉన్నా. తప్పక నిలదీస్తాం, ఎండగడతాం. ఇంకో మాట, ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణహిత నది. ఇవాళ కూడా 5000 క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవి ఎత్తిపోయాలి, ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ ఏం చేస్తారు? మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాము. ఏ తోకమట్టు ఉన్నది మేడిగడ్డ అక్కడ? మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అడుగుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ అక్కడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళు ఉన్నాయి కాబట్టి డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలు ఎండగొడతారా? ఇలా బంధు పెట్టిన మై బాధకు నీళ్ళు వస్తలేవు, డోర్నగల్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు, తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం, మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డగా ఉంటే అందులో 250 పిల్లలు ఉంటాయి, 250 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, 19 సబ్స్టేషన్లు ఉంటాయి, 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట,
ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేనా కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాం, ఇదే రాజకీయమా? ఇది తెలివా? తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి, ప్రజలకు కావాల్సింది. ఒక లోడొచ్చు ఒకరు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా? ఈ పద్ధతి అనుసరించానా? మిగిలితరా మీరు నశంలో కూడా? ఈ అహంకారంతో, దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు. నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా, అడిగే సంస్కారం ఉండద్దా, తెలివి ఉండద్దా? అన్నా ఏం దగ్గర ఇట్లా అంటాను, కేఆర్ఎంకి అప్పచెప్పమంటాను, ఏం చేయాలి? ఈ పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, నేనున్నా, ఒక కడియం సీఏ ఉన్నాడు, నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడిగినా చెప్తుంటాం కదా, మీకు తెలివి లేకపోతే అప్పచెప్పుడు, ఆగమౌడు, బడ్జెట్ ఆపి తీర్మానం పెట్టుడు. నేను ఒక్కటే మాట మీతో చెప్తున్నా, దయచేసి. నిన్న కూడా అన్నాను నాతో హైదరాబాద్లో, సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా, ఇంకా నల్గొండ చెలో నల్గొండ ఎందుకని. అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు, చెలో నల్గొండతో కూడా అయిపోదు. దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణానదిలో బ్రిజెస్ ట్రిబ్యునల్లో మన వాటా తేలే వరకు, న్యాయమైన వాటా తేలే వరకు, మన నీళ్ళ హక్కులు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ ఐదు జిల్లాల ప్రజలు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఐదు జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సభ వేటిక నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ శ్రమ పెట్టేయాలి. సభ పెట్టిన తప్ప ఇది రాజకీయ సభ కాదు. ఇలా ఏ ఎలక్షన్ లేదు, పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా రెండు నెలలకో మూడు నెలలకో ఉన్నది, ఇప్పటికిప్పుడేం లేదు. నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు. కాబట్టి దయచేసి మీ అందరిని కోరేది, ప్రజలు ఎప్పటివరకు అయితే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొండిగా విసుకెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు. అందుకే మీ అందరిని కూడా ఇలా సభలో ఉన్న వాళ్ళను, టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు దండం పెట్టి నేను చెప్తా ఉన్నా, నేను మీ బిడ్డను. 15 ఏళ్ళు పోరాడి సావు నోట్ల తలకాయ పెట్టి చివరికి సావు ధరదాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు గర్జు ఉంటుంది, ఫికర్ ఉంటుంది, తన్లాట ఉంటుంది, నాశనం కావద్దనే తపన ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమన నీతి నిండగట్ట రేపు చేయాలి, చాలా చేయాల్సి ఉంటుంది. ఇవాళ గిట్లా మోబిలైజేషన్ కరెంటు రేపు ఇస్తారా? మార్చిలో, ఏప్రిల్లో, మే నెలలో ఇస్తారా? అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చిపెట్టారు, అంతపాటు గనులు. ఎన్నోసార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు, ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలి, నా తలకాయ పోయినా సరే పెట్టాలని చెప్పిన నేను. 25,000 కోట్ల రూపాయలు ఇయ్యలే మనకి ఇవ్వాల్సినాయి, అయినా పెట్టలే. ఎందుకంటే నా తెలంగాణ రైతులు చెట్టుకోడు గుట్టకోడు అయినరు. హైదరాబాద్ పోయి ఆటో రిక్షాలు నడిపే గతి వచ్చింది. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక దరికి రావాలి, పల్లెలు పచ్చబడాలి, రైతాంగం బాగుంటే అందరికి పని దొరుకుతుంది, చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు, ఎంత బ్రహ్మాండంగా వచ్చేది. బ్యాంకులో పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే, ఇప్పుడు బ్యాంకులో అడుగులు లేదు, ఫోన్ మోగులు లేదు. ఏం మోగుతుందిరా అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు, అంతే కదా? మీరందరు చూస్తున్నారు కదా, ఏం భయపడకుండా, ఏం కాదు, మళ్ళా మనమే వస్తాం, అన్ని చేసుకుందాం, ఏం గానీయం తెలంగాణను. ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేత కొట్లాడదాం, పోరాడదాం, మన హక్కుల కోసం నిలబడదాం. రే ఆగురాబాయ్ ఆగో, రే ఆపా రాజశేఖరరెడ్డి, రే ఎవడాడు ఈ సభరా బాబు, ఇది మన మన సత్యసభ కాదు, ఇది ఎందుక పిచ్చోళ్ళాడా?
నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా, మాకు అధికారం రావాలి, ఎన్ని అబద్ధాలైనా చెప్పుదాం, ఇష్టం నోటికి వచ్చింది చెప్పింది. ఇలా కొత్తగా మొదలుపెట్టిన దుకాణం ఒకటి కొత్తగా నేను ఇంతకుముందు చూసిన పేపర్లలో, సోషల్ మీడియాలో చూసిన, నేను వరికి పంటలకు కనీస మద్దతు ధర వస్తే వాళ్ళు చెప్పిన 500 బోనస్ ఇయ్యారట. అంటే ఏమన్నట్టు ఎందుకు చెప్పింది మరి అన్నాడు, మద్దతు ధర రాలేదా, కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు వడ్లని కొనలేదా, డబ్బులు బ్యాంకులో వల్లేదా, మరి ఇవ్వాలి 20 ఏమైంది, అదే ఆఫీసర్లు కదా, అదే ప్రభుత్వ వ్యవస్థ కదా, అదే కలెక్టర్లు కదా, ఎక్కడికి పోయినరు, ఏం చేస్తున్నారు, మీ దొంగ మాటలతో నంగనాచి మాటలతోని ఇతరుల మీద అభాండాలేసి తప్పించుకుంటామంటే నడవది బిడ్డ జాగ్రత్త. మునుపు జరిగినట్టే జరగాలి, ఇంకా మంచిగా జరగాలి, కానీ చెడ్డగా జరిగితే జరగనీయం, మిమ్మల్ని నిద్ర కూడా పోనీయమని నేను చెప్తా ఉన్నా. అట్లా కొట్లాడతాను తప్ప ఊకోము. కృష్ణా జలాలలో అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుంది. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు, అఖిలపక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి, అధికార పార్టీ అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి, ప్రధానమంత్రిని నిలదీయాలి, మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోమని చెప్పాలి. ఆ చెప్పేదాకా మనం కూడా ఎంబడ పడాలి. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి ఈ దొంగ నాటకాలు మానుకొని పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి, మంచి కరెంట్ ఎట్లా అన్నో ఆలోచన చేయండి. మీరు గెలిచిన ఉండండి, 5 ఏళ్ళు అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. వాస్తవానికి నేను 24 ఏళ్ళ కొట్లాడబట్టి దమ్ము లేకుండా ఒక పూట కూడా లేకుండా చేసిన, సరే అపోజిషన్కి వచ్చినాం కదా 4 రోజులు ఆరాం తీసుకుందాం అనుకున్నా, కానీ ఏం చేసిండ్రు, నల్లముఖం పిలివై చచ్చిపోయి నెలకొని పట్టిందట. గవర్నమెంట్కి వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్ళను ఉంచబోయి కేఆర్ఎంబికి అప్పచెప్పింది. కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు, మంచినీళ్ళకు కూడా చిప్పబట్టి అడుకోవాలి. శ్రీశైలంలో కట్కాయం చేసి కరెంటు ఉత్పత్తి చేయాలంటే వాడిని అడుకోవాలి చిప్పబట్టుకొని. మనకున్న అధికారాన్ని ఉంచబోయి 9.5 ఏళ్ళు నేను కాపాడినా, నన్ను కూడా బెదిరించారు, ఏ కేసీఆర్ని గవర్నమెంట్ తీసేస్తాం, రాష్ట్రపతి పరిపాలన పెడతామన్నారు, పెట్టు దమ్ముంటే చూద్దామని చెప్పిన నేను, కానీ అప్ప చెప్పలే. మా మీద కూడా మస్తు ఒత్తిడి తెచ్చారు, ఎప్పటికప్పుడు లెటర్లు రాసుకుంటూ బోధన చేసుకుంటూ పార్లమెంట్లో మన ఎంపీలు మేము కొట్లాడి ఆపినాం, కానీ అప్ప చెప్పలే. ఇలా వీళ్ళు అప్ప చెప్పిండ్రు. మొన్న మన ఎంపీలు పోయినరు, రామా నాగేశ్వరరావు గారు, రంజిత్ రెడ్డి గారు, కేశవరావు గారు అందరు పోయినరు. చివరి మాట చెప్తున్నాను నేను, పోయా మంత్రిని కలిసి ఏమయ్యా గట్టెట్లు ఇచ్చినావు నువ్వు, ఎట్లా తీసుకుంటావు నువ్వు కేఆర్ఎంబి, నాగార్జున సాగర్ మా చేతుల ప్రాజెక్ట్ నువ్వు ఎట్లా తీసుకున్నావు అని అడిగితే, మీ గవర్నమెంట్ వచ్చింది ఒప్పుకొని పోయిందండి, మరి మీరు బీఆర్ఎస్ వచ్చి ఇట్లా అంటున్నారు వాడు మాట్లాడి, ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టింది. మన ఎంపీల ముఖం మీదనే చెప్పిండు, మీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఒప్పుకొని పోయింది, మరి మీరు బీఆర్ఎస్ వచ్చి వద్దంటుండ్రు, ఇదేం కథ అని మాట్లాడండి. అందుకే నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ, రాష్ట్ర మంత్రివర్గం కానీ, ఇప్పటికైనా పిచ్చి పనులు, పిచ్చి ఆలోచనలు బంద్ చేసి వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించి మొత్తం అఖిలపక్షం తీసుకొని ఢిల్లీకి పోవాలి, మాట్లాడాలి, బిజెస్ ట్రిబ్యునల్ టైం ఫ్రేమ్ పెట్టమనాలి. ఇలా గవర్నమెంట్ చేయాల్సిన పని, మాకు ఎన్నో దశాబ్దాల నుంచి అన్యాయం జరిగింది కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు 6 నెలల్లోగా తేల్చండి అని కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. గా పని చేయాలి, కానీ గొంగడి నాది కాదు, చెప్పులు నాది కాదు అన్నట్టు, నాకేం జిమ్మదారు లేదన్నట్టు, అధికారానికి అయితే వచ్చినాం మళ్ళీ చూసుకుందాం 5 ఏళ్ళనాటికి అన్నట్టు వ్యవహారం చేస్తే ఊరుకోరు, గర్జిస్తారు, నిలదీస్తారు, ఎక్కడికక్కడ ప్రజలు నిలబెడతారు. ఇది మునుపటి ఎడ్డి తెలంగాణ కాదు, లేచిన తెలంగాణ, టైగర్ తెలంగాణ. ఈ తెలంగాణ ఒక ఆవాజ్ ఇస్తే 100,000 పిడికిళ్ళెత్తి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ. కొట్లాడదాం కదా, పోరాటం చేద్దామా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.